ఇక తిరుపతి అలపేరి నుంచి జూ పార్క్ రోడ్లో వస్తున్న యువకుడిపై చిరుత దాడి చేసింది. దీంతో ఒక్కసారిగా భయాందోళన గురైన ఆ యువకుడు అక్కడి నుంచి సమయస్ఫూర్తితో తప్పించుకున్నాడు. పంజాతో యువకుడి కుడి కాలుపై చిరుత దాడికి దిగింది. ఇక ఆ చిరిగిన పాయింట్తో చెర్లపల్లి క్రాస్ వద్దకు చేరుకున్న యువకుడు స్థానికుల సహకారంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎంఆర్పల్లి రక్షక టీం చిరుత కోసం గాలిస్తున్నారు. కొట్టింది పరిగి తెలిపారు.